కానీ ఒక ముఖ్యమంత్రి అవినీతి చేస్తే ఎవరు పట్టించుకుంటారు? ముఖ్యమంత్రి అవినీతిని అడిగే వ్యక్తులు ఎవరున్నారు? ఇక్కడ ప్రజలే అడగాలి, దానికి మనమే అడగాలి. అందుకే ప్రశ్నించడం అనేది చాలా అవసరం ప్రజాస్వామ్యం. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని నాకు తల వంచుకొని బతకడం ఇష్టం లేదు. నాకు నేను తప్పు చేయలే, తప్పు చేస్తే శిక్షింపబడటానికి సిద్ధంగా ఉంటాను. కానీ నన్ను పాలించే నాయకులు మటుకు మేము మీకు గులాంగిరి చేయం, మేము మీకు బానిసలం కాదు. మేము ఈ దేశంలో స్వేచ్ఛా జీవులం. మేము ఇందులో నాకు ముఖ్యమంత్రో ఏమో నాకేం తెలియదు. నాకు నేను పార్టీ ప్రారంభించినప్పుడు నన్ను అణిచివేస్తుంటే మటుకు నాకు వచ్చే కోపం, సగటు మనిషికున్న కోపం. నాకు దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని నేను. ఆవేదంతో, ఆవేశంతో, ఆలోచనతో అన్నీ వదులుకొని ఉంటే ఉంటాయి పోతే పోతే ప్రాణాలని చెప్పి కూడా సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. ఇదంతా నా కోసం రాలా, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చాను. నేను నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నేను కోరుకుంటుంది కూడా ప్రతి నాయకుడు బాధ్యతగా లేనప్పుడు మేము మిమ్మల్ని చొక్కా పట్టుకొని అడుగుతాం. ఆ బలం ప్రజాస్వామ్యానికి ఇవ్వాలి అంటే మనం చాలా బలంగా గలమెత్తాలి. దాంట్లో భాగంగా 10 సంవత్సరాలు ఉన్న 2 చోట్ల నిలబడ్డేస్తం లేదు. నా మీద కక్ష కట్టి ఉదాహరణకి 100,000 ఓట్లు ఉన్నాయనుకోండి, ఒక చోట 108,000 ఓట్లు పోలేని నేను భీమవరంలో ఓడిపోవడానికి, అంటే ఉన్న ఓట్ల కంటే అధికంగా ఓట్లు పోలేని అంత కక్ష కట్టారు నా మీద. పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు. ఈసారి ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. నేను ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది, పాదముద్రేస్తుంది. మనం ప్రజలకి ఎంత అండగా నిలబడాలి అంత అండగా నిలబడతాం. అధికారం లేకుండానే, ఎవరి అండదండలు లేకుండానే బెదిరిస్తూ ఉంటే ప్రతి సీనియర్ పార్టీలు కూడా భయపడే స్థితిలో ఉంటే ఒక్క జనసేనే చెప్పు చూపించి మక్కిలు ఇరక్కొడతామని చెప్పింది జనసేన. రాజ్యాధికారం మీకు వస్తే బాగా చేసుకోండి. వైసీపీ నాయకులకు కూడా నా కోరిక ఒకటే, మీరు బాగా చేసుకోండి, ప్రభుత్వాన్ని బాగా నడపండి, ప్రజల్ని బాగా చూసుకోండి. కానీ మేము మీకు బానిసలం కాదు. మేము నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నా పెన్షన్ ఆపేస్తా, ఇల్లు పట్టాలు ఇవ్వను, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయనంటే నువ్వెవరివి? మా డబ్బు నువ్వు పంచుతున్నావు అంతే, నీ డబ్బు కాదు. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, ప్రతి ఎమ్మెల్యే. ఇవన్నీ పడి నిధులు ఇచ్చేవాళ్ళు లేక ఈ రోజున మాట్లాడు, అలాంటి సమస్యలు ఉన్నాయనే కదా మాట్లాడు. ఈ రోజున ఈ పార్టీని నడుపుతా ఎన్ని రకాలుగా ఒక్కడు 151 మంది ఎమ్మెల్యేలు, 30 సభల్లో 30 మంది పార్లమెంట్ సభ్యులను పెట్టుకొని ఉన్న ఒక్క సీటు కూడా లేని జనసేనని వైసీపీ నాయకులు మంత్రివర్గం టార్గెట్ చేస్తూ ఉంటే జనసేన ఎంత బలమైన పార్టీ అని మీకు అర్థమవుతా ఉన్నా. అంటే భవిష్యత్తులో వీళ్ళే మనకి ఎదురు. వైసీపీకి చెప్తా ఉన్నాం, మేమే మీకు ఎదురు, ఖచ్చితంగా మిమ్మల్ని పడతోస్తాం, కూలదోస్తాం. ఈ ముఖ్యమంత్రికే చెప్తా ఉన్నా, నీకు ఛాలెంజే చేస్తున్నాను ఈ ముఖ్యమంత్రికి. మీరు నన్ను ఎలా ఆపుతారో నేను చూస్తాను ఆ ఎన్నికల్లో. రా ఛాలెంజ్ నీకు. ఈయన మాట్లాడితే పెద్ద మనిషి క్లాస్ వార్ అంటాడు.
క్లాస్ వారంటే అర్థం తెలుసా మీకు? ఆయన అమాయక పసిబాలుడిలాగా అమాయకమైన వ్యక్తిలాగా ఎప్పుడు నవ్వుతూ కల్మషం లేకుండా నవ్వుతూ బుగ్గలు తడుతూ, ఇది కాదు. క్లాస్ వారు నాకు తెలిసి క్లాస్ వారంటే అర్థం ఏంటి? పేద ధనిక. ఆయనతో కంపేర్ చేస్తే క్లాస్ వారు నేను చెప్పాలన్నమాట, ఆయనగా చెప్పాల్సింది. ప్రజల్ని విభజించే పాలన చేస్తూ, వేలకి వేల కోట్లు దోచేస్తూ, సూట్ కేస్ కంపెనీలు పెడుతూ నన్ను టార్గెట్ చేస్తారు. నాకు ఏదో ఆధారం పార్టీ నడపడానికి, ఇస్తుత సినిమాలు చేయట్లా పార్టీ నడపడానికి సినిమాలు చేస్తా ఉన్నాను. ఈరోజు మన దగ్గర అన్యాక్రాంతంగా వచ్చిన ఆస్తులు లేవు. అధికారంలో లేవు మనం ఏదైనా మాట్లాడడానికి. మనం సంపాదించిన, మీరిచ్చిన, మేము మీకు ఇచ్చిన ఆనందంతో మీరు డబ్బులు పెట్టుబడి పెడితే దానికి వచ్చిన డబ్బు తప్ప నా దగ్గర వేరే డబ్బు లేదు. నా దగ్గర దీన్ని దానికి కూడా సినిమాలు ఆపేయడానికి ఇవన్నీ చూస్తే ఎవడు క్లాస్ వార్ చేస్తున్నాడు? ఈ ముఖ్యమంత్రి క్లాస్ వార్ చేస్తున్నాడా లేదంటే మిగతా వాళ్ళు చేస్తున్నారా? ఎవరు ఇప్పుడు దాకా ఎవరు ఇట్లా ఆపలా? సినిమా టికెట్ల మీద కూడా ఇంత దిగజారిపోయే వ్యక్తిని